वेलकम टू माय चैनल श्रीशा नागा इवाल नेनु ई वीडियोलो तुम्मिदि रकाल प्रसादालु महालक्ष्मी देवी की इष्टमैनवि मन वरलक्ष्मी व्रतानिकि चेसुकुने प्रसादालु चूपेटबोतुन्नानु पदंडि मरि इंका आलस्यं एंदुकु नालुगु रकाल हाट्लु ऐदु रकाल स्वीट्लु रेग्युलर गा पेट्टुकुने प्रसादालु ई वीडियोलो नेनु चूपेटबोतुन्नानु ముందు రోజు రాత్రే నేను గట్టంతా తుడుచుకుని స్టవ్ తుడుచుకుని ముగ్గులేసి రెడీ పెట్టుకుంటాను. తెల్లవారుజామునే లేచి మనకి హాయిగా ఉంటుంది. ముందు రోజు రాత్రి నేను ఆవు పాలు కాచి తోడేసుకున్నాను. అలాగే కుక్కర్లో శనగపప్పు బియ్యం కలిపి పెట్టేసుకుంటాను. కుక్కర్లో నిమ్మకాయ వేసి మనం వాడుకుంటే గనక కుక్కర్ పాడవకుండా ఉంటుంది కాబట్టి నేను అలా పెట్టుకుంటానండి. అలాగే మనం ఫస్ట్ టైం స్టవ్ ఆన్ చేసేటప్పుడు తెల్లవారుగట్ల అహం వైశ్వా నరోభూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని శ్లోకం చదువుకుని దండం పెట్టుకుని ఆన్ చేస్తే స్టవ్ వంటకాలు రుచిగా కుదరడంతో పాటు మనకి డైజెషన్ కూడా బాగా అవుతుంది. పాలు కాచుకున్నాను. ఈ లోపల రాత్రి నానబెట్టుకున్న మినప్పప్పు ఆవళ్ల కోసం, అలాగే దోసపప్పు. ఇంకో పాన్లో నీళ్లు పోసి రెడీ పెట్టుకుంటున్నానండి. ఒక కప్పుకి 3 కప్పుల నీళ్లు కొలత చొప్పున పెట్టుకుంటున్నాను. ఇది గోధుమ రవ్వతో చేసే రవ్వ కేసరి కోసం. నీళ్లు మరగడానికి మూత పెట్టేశాను. ఈ లోపల రవ్వ నూక కూడా కప్పులో పోసి రెడీ పెట్టుకుని మినప్పప్పు రుబ్బుకుంటున్నాను అన్నమాట. కొద్దిగా ఉప్పు వేసి గారెల పిండి రుబ్బుకుంటున్నాను. ఈ లోపల వడపప్పు పానకం చలివిడి తయారు చేసుకుంటున్నాను. పెసరపప్పు వేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రం నీళ్లు వంపేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను చలివిడి అప్పటికప్పుడు చేసే ఇన్స్టెంట్ చలివిడి అంటాం కదా, కొద్దిగా బియ్యపిండి, బెల్లం, ఆవుపాలు, కొద్దిగా పచ్చి ఆవుపాలుతోటి చేసుకోవాలన్నమాట. అది నేను చేసుకుంటున్నాను. ఈ ప్రసాదాలు శ్రేష్టమండి. ఏ వ్రతం చేసుకున్నా కూడా ఇవి కంపల్సరీగా మనం రెడీ చేసుకోవాలి. పంచామృతాలతో పాటు ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. పానకం కోసం బెల్లం, అలాగే యాలకుల పొడి, మిరియాల పొడి వేసి నీళ్లు పోసి ఒక చెంచాతో బాగా కలిపేసుకుని మనం రెడీ పెట్టుకోవాలన్నమాట. నైవేద్యం పెట్టేటప్పుడు చెంచా తీసేసి నైవేద్యం పెట్టుకోవాలి. అలా ఇవన్నీ ప్యారలల్గా చేసుకుంటూ ఉన్నాను. ఈ లోపల నీళ్లు మరిగాయండి. అందులో నేను ముందుగానే పెట్టుకున్న కప్పు గోధుమ నూక అందులో పోసేశాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకుని దాంట్లో అడుగంటకుండా చిటికెడు నెయ్యి వేశానన్నమాట. మళ్ళీ మూత పెట్టేసుకుని గరిట అడ్డుపెట్టి మూత పెట్టాను. లేకపోతే పొంగిపోతుంది అన్నమాట, మనకి స్టవ్ పాడవుతుంది. ఆ డబుల్ వర్క్ అవాయిడ్ చేయడం కోసం గరిట అందులో వేశాను. చలివిడి కూడా కలిపేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మనం ఏ పని చేసుకున్నా కూడా గట్టు మీద ఒక పక్కకే చేసుకున్నాం అనుకోండి, అక్కడ ఒక పోర్షనే పాడవుతుంది. కాబట్టి అది ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసేసుకుంటే మనకి లాస్ట్కి చీదరగా ఉండకుండా ఉంటుంది. రవ్వ ఉడికిందో లేదో మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకున్నాను. లేకపోతే అడుగంటుతుంది కదండి. అచ్చంగా పాలల్లో వండితే గనక నూక అడుగంటేస్తుంది, అందుకని నీళ్ళల్లో ఫస్ట్ ఉడికించాను. ఈ లోపల ఏం చేశానంటే గారెల పిండి రుబ్బేశాను కదండి ఆవళ్ళ కోసం, అది గిన్నెలోకి తీసేసుకుని అదే మిక్సీ జార్లో దోసల పిండి కూడా రుబ్బేసుకున్నాను మెత్తగా. ఈ లోపల గోధుమ నూక ఉడికిందండి. ఇప్పుడు పాలు పోసుకుంటున్నాను అన్నమాట. అందులో చాలా రుచిగా ఉంటుంది. ఇవాళ చేసిన ఏ ప్రసాదంలో కూడా స్వీట్స్లో నేను షుగర్ వాడలేదండి. అది ఒకసారి కలిపేసుకుని ఇంకా మూత పెట్టక్కర్లేదు. దోసపిండి రుబ్బేసుకున్నాను మెత్తగా. ఈ లోపల ఈ ప్రసాదం రెడీ అయిపోయింది. దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దాంట్లో కొద్దిగా యాలకుల పొడి దింపేశాక బెల్లం వేశాను. ఎందుకంటే పాలల్లో మనం బెల్లం కనుక స్టవ్ మీద పెట్టి వేస్తే విరిగిపోయినట్టు అవుతుంది. కాబట్టి దింపిన తర్వాత వేశాను. ఆ వేడి మీద అది కరిగిపోతుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. దోసపిండి రుబ్బాను కదండి, దాన్ని కొద్దిగా తోపు పిండి కోసం అని చెప్పి వేరే గిన్నెలోకి కొద్దిగా తీసుకుని పెట్టుకున్నాను అన్నమాట. కాసేపు అలా పక్కకు పెట్టేశాను. మనకి ఈ వంట అంతా అయ్యేలోపు అది కొద్దిగా ఊరినట్టు కూడా అవుతుంది. ఈ లోపల ఒక బౌల్ తీసుకుని ఒక కప్పుడు మామూలుగా బొంబాయి రవ్వ, అందులో అరకప్పు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టాను. ఇది రవ్వ లడ్డు కోసం అండి. ఆ తర్వాత
पैन पेट्टुकोनी अंदुलो मल्ली पालु पोसानु इदी दद्दोजनानिकी अन्नं परवानानिकी चेसे प्रासेस अन्नमाट ई लोपल चिंतपन्नु नानबेट्टुकुन्नानु मैक्रोवेव चेसि रेडी पेट्टुकुन्नानु कुकर तीसेसानु स्टीम वच्चेसिंदी काबट्टी ఈ కుక్కర్ తీసినప్పుడల్లా ఆ కుక్కర్లోంచి నీళ్లు ఎంత ఉంపినా కూడా కొంచెం గట్టు మీద పడతాయండి. దాన్ని జాగ్రత్తగా నీటుగా మనం వెంటనే తుడిచేసుకోవాలి. శనగపప్పు చూసారా ఎక్కువ నీళ్లు నేను పోయలేదు, సమంగా పోసి ఉడికించానన్నమాట. సమంగా ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. ఇదంతా పక్కన పెట్టేసుకున్నాక ఆ కింద ఒలికిన నీళ్లు ఏవైతే ఉన్నాయో వెంటనే వైపర్తో లాగేస్తాము, లేకపోతే మనకి గట్టంతా చీదరగా అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఎంత అన్నం కావాలో ఈ అన్నం ఇప్పుడు పులిహారకి దద్దోజనానికి అన్నం పరవానానికి కాబట్టి ఈ అన్నం తీసుకుని ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నాయి కదా అందులో దద్దోజనానికి అండ్ అన్నం పరవానానికి కలిపి వేసానన్నమాట. దద్దోజనంలో మనం పాలు పోస్తే చాలా రుచిగా ఉంటుందండి, పులవకుండా కూడా ఉంటుంది. ఇది ఒక టిప్ అన్నమాట. మిగతా అన్నాన్ని జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకుని పులిహార కోసం చల్లారబెట్టడానికి పక్కన పెట్టేశాను. ఈ అన్నాన్ని మనం జాగ్రత్తగా మెత్తగా మొత్తం కలిపేసుకుంటే ఉండలు లేకుండా మెత్తగా ఉడికిపోతుందన్నమాట. ఆ తర్వాత శనగపప్పుని వడపోసేసుకున్నాను. నీళ్లు ఏవైతే కాసిన ఉన్నాయో అవైతే ఉండకుండా మళ్ళీ మనకి పేస్ట్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం చేతులకి ఉంగరాలు అవి ముందరే పక్కకు పెట్టేసుకుంటే నయమండి, ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కూడా అవుతుంది ఆ ఏ టైంకి అవి పాడవకుండా ఉంటాయి. గుజ్జు తీసి రెడీ పెట్టుకున్నాను, చింతపండు గుజ్జు. ఆ తర్వాత ఒక బౌల్లోకి ఈ అన్నం ఏదైతే ఉడికిందో దాన్ని తీసేసి సగం పక్కన పెట్టేశానండి, ఎందుకంటే అది దద్దోజనానికి అన్నమాట. మిగతాది అదే గిన్నెలో ఉంచి కిందకి దింపేశాను, ఎందుకంటే బెల్లం మనం దింపాక కలుపుకోవాలి కదా అందుకని. మరి ఈ రెండిట్లలో ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి కదండి, అందుకని ఓ మూకుడు పెట్టుకుని నెయ్యి వేశాను. ఆ నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయించి అన్నం పరమాన్నంలో అలాగే మనం ఇందాక చేసుకున్న గోధుమ రవ కేసరిలో వేసేసానన్నమాట. యాలకుల పొడి వేసాను అన్నం పరమాన్నంలో, ప్రతి స్వీట్లో కంపల్సరీ కదండి యాలకుల పొడి, అది మాత్రం వేసేసాను. జీడిపప్పు కిస్మిస్ కూడా జాగ్రత్తగా వేయించుకొని మాడకుండా. ఇనుప మూకుళ్ళు అయితే మనకి పోపులు రుచిగా ఉంటాయండి. ఒకటేసారి ఇలా రెండు మూడిట్లలో ఐటమ్స్లో మనం ముందరే వేయించేసుకుని రెడీ పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఒకటేసారి పని అయిపోతుంది, లేకపోతే ప్రతిసారి వేయించుకుని దాన్ని మళ్ళీ పక్కన పెట్టుకుని టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలాగ నేను స్వీట్లు ఏవైతే చేస్తున్నానో వేటిల్లో జీడిపప్పు కిస్మిస్ ఉంటాయో అవన్నీ ఒకటేసారి వేయించి పక్కన పెట్టేసుకుంటాను. ఆ తర్వాత శనగపప్పు ఆ లోపల వడగడుతోంది కదా, ఈ లోపల అటుకులు ఒక కప్పు తీసుకుని ఒక ప్యాన్లో వేయించుకున్నాను, డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట. ఇది అటుకుల ప్రసాదం కోసం. ఇది చాలా ఈజీ ప్రసాదం అండి, చిటికలో చేసేయచ్చు, ఎవరైనా కూడా చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు. శనగపప్పుని నీళ్ళు ఓడ్చుకున్న శనగపప్పుని మిక్సీలో వేసి రెడీ పెట్టుకున్నాను. మనకి కంద శనగ కట్టె ఏదైతే ఉందో నీళ్ళు ఏవైతే ఉన్నాయో చాలా ప్రోటీన్ కంటెంట్ ఉంటాయి కాబట్టి వాటి పారబోయొద్దు, చిటికెడు ఉప్పేసి పిల్లలకి ఇచ్చేయచ్చు అనమాట డైరెక్ట్గా సూప్ లాగా. మళ్ళీ ఎప్పటికప్పుడు గట్టవి క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. లోపల ఒక కప్పు శనగపప్పుకి 3/4 కప్పు బెల్లం వేసాను, సరిపోతుంది. దాన్ని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట, పేస్ట్ చేసుకోవాలి. ఈ లోపల అటుకులు వేయించుకుంటూ ఉన్నాను, వేగిపోయాయి కాబట్టి పక్కన పళ్ళెల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను ఈ పేస్ట్ చేసుకున్న శనగపప్పు పాకాన్ని పట్టేసుకుంటానన్నమాట. దీంట్లో ఇంకా నెయ్యి అవి ఏం వేయక్కర్లేదండి, డైరెక్ట్గా అదే పాకం వేసేసుకున్నాం అనుకోండి కాసేపటికి అదే దగ్గర పడుతుంది, మధ్యలో మనం కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, అది మాత్రం వదిలేయకూడదు. మనం అటుకుల్ని మిక్సీలో వేయకుండా పౌడర్ చేయకుండా ఇలా చేత్తో నేను ఊరికే క్రష్ చేసేసానన్నమాట, అప్పుడు మనకి పలుకు పలుకు తగులుతూ తినేటప్పుడు బాగుంటుంది రుచిగా. అలాగే లోపల నేను పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పులు అలాగే అల్లం తరువు రెడీ పెట్టుకున్నానండి. ఇది దేనికంటే దద్దోజనానికి, ఆవళ్ళకి, పులిహారకి. ఈ లోపల పాలు ఒక బౌల్లో తీసుకుని మైక్రోవేవ్ చేశాను. మైక్రోవేవ్ చేసుకుని అందులో
మిగతా ఈ అటుకులు అవి వేసేసుకుందాం. ఈ లోపల ఏం చేశానంటే స్టవ్ మళ్ళీ మళ్ళీ పాడవకుండా ఎక్కువగా పాడవకుండా ఉండకుండా దుడుచుకుంటూనే ఉన్నాను. మధ్య మధ్యలో చిటికెడు నెయ్యి వేసాను. ఈ బెల్లం పాకంలో బూరెల పాకంలో మనకి దగ్గరికి అయిపోతుందన్నమాట. అదంతా కూడా ఈ లోపల ఈ పాలల్లో నేను ఈ క్రష్ చేసుకున్న అటుకులు అలాగే మనకి ఎంటిఆర్ బాదం మిక్స్ దొరుకుతుంది కదండి అది ఒక 3 స్పూన్స్ వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసి అప్పుడు ఈ అటుకులది అందులో వేసేసి పెట్టుకుంటే కొద్దిగా చిటికెడు యాలకుల పొడి వేసేసి ఇందులో వేసుకున్నాం అనుకోండి మనకి ఇన్స్టెంట్ గా అటుకుల ప్రసాదం రెడీ. ఆ తర్వాత ఏం చేశానంటే ఈ పులిహోర అన్నం ఉంది కదండి అందులో కొద్దిగా ఉప్పు సరిపడా ఉప్పు అలాగే ఒక చెంచాడు మనం మైక్రోవేవ్ చేసుకున్న చింతపండు గుజ్జు ఇవి పెట్టుకున్నాను అన్నమాట. ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల పాకం కూడా రెడీ అయిపోయింది అది కూడా దింపేసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను దద్దోజనం కోసం పోపు మొదలెట్టాను అన్నమాట. దద్దోజనానికి నేతి పోపు వేస్తే చాలా బాగుంటుందండి. అందులో శనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే జీడిపప్పు మిరియాలు తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ అంతేనండి. దద్దోజనం పోపు రెడీ అయిపోతుంది. తర్వాత దాంట్లో నేను పెరుగు ఇప్పుడే యాడ్ చేయలేదు ఎందుకంటే పోపు వేడిగా ఉంటుంది కాబట్టి. తర్వాత వేసానన్నమాట పెరుగు చల్లారాక. సో దద్దోజనంలో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పులిహోర పోపు అండి. అందులోనే కొద్దిగా నువ్వుల నూనె వేసుకున్నాను అదే మూకుట్లో. నువ్వుల నూనె వేసుకుని శనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు పచ్చిమిరపకాయలు జీడిపప్పు అన్నీ వేసి వేయించుకున్నాను పులిహోర కోసం. అలాగే నా ఈ బూరెల మూకుడు చూసారు కదా మీరు ఇందాక నేను జీడిపప్పు అలాగే కిస్మిస్ వేయించి పెట్టుకున్నాను కదా ఆ మూకుడు అలాగే ఉంచానండి. అందులో నేను నూనె పోసి నేను డీప్ ఫ్రైకి వాడేస్తానన్నమాట. కొద్దిగా నెయ్యి ఉంది కదా అది చాలా రుచిగా ఉంటుంది మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు అందుకని ఆ మూకుడు అలాగే ఉంచి పోపు కోసం వేరే మూకుడు పెట్టాను. పులిహోర పోపు అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత ఆ పోపుని ముందుగా అన్నంలోకి వేసేసుకుని అప్పుడు అందులో చింతపండు గుజ్జు పోసానండి. ఆ నూనెలో కొద్దిగా ఉన్న ఆ నూనెలో చింతపండు గుజ్జు ఒక 2 మినిట్స్ వేగింది అనుకోండి భలే రుచిగా ఉంటుంది మన పులిహోర. ఈ లోపల పాకం చల్లారింది కదా దాన్ని నేను ఉండలు చేసేసుకుని రెడీ పెట్టేసుకుంటున్నాను మన పూర్ణం బూరెల కోసం. కొంచెం డ్రైగానే ఉంటే బెటర్ అండి మనకి ఇలా ఉండ చుట్టే కన్సిస్టెన్సీలో వస్తే పాకం మనకి పర్ఫెక్ట్గా కుదిరినట్టు. అలాగే మనకి పాకం కనుక ముద్ద ముద్దగా ఉందనుకోండి బూరెలు మనకి సరిగ్గా కుదరవన్నమాట. చింతపండు కూడా బాగా మరిగిపోయిందండి అది తీసి నేను అన్నంలో కలిపేసుకున్నాను. పులిహోర అంతా కూడా మొత్తం జాగ్రత్తగా చేత్తో గుల్లగా కలుపుకోవాలి. గరిటెతో మనం కలిపామంటే కనుక మొత్తం ముద్దయిపోతుంది పులిహోర. అన్నం ఎంత చల్లారినా కూడా మనకి అన్నం ముద్దయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గరిట అవాయిడ్ చేసి చక్కగా చేత్తో కలిపితే ఆ రుచే వేరుగా ఉంటుంది. చేత్తో కలిపిన తర్వాత కానీ అలాగే ముందు కానీ మనం కొద్దిగా నువ్వుల నూనె పచ్చి నువ్వుల నూనె యాడ్ చేస్తే పులిహోర బాగుంటుందండి రుచిగా వస్తుంది. ఈ పులిహోర అంతా కూడా కలిపేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత దాన్ని నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ప్యారలల్గా ఎక్కడికక్కడ ఏ మాత్రం గ్యాప్ దొరికినా కానీ వెళ్ళి అలాగే గిన్నెలు అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకున్నానండి. కొన్ని డిష్ వాషర్లోకి వెళ్ళేవి డిష్ వాషర్లోకి వెళ్ళిపోయాయి కొన్ని చేత్తో తోమేసేవి చేత్తో తోమేసుకున్నాను. పులిహోర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దద్దోజనం కోసం పెరుగు తెచ్చాను చూసారు కదా మీగడ భలే వచ్చింది. 2 సార్లు కాచి పెడితే గనక అప్పుడు తోడేస్తే మీగడ భలే వస్తుందన్నమాట. నేను ఆ మీగడ దాచి నెయ్యి చేసుకుంటాను ఇంట్లో కాబట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ దద్దోజనంలో పెరుగు పోసేసుకున్నాను దానికి ఎంత సరిపడా ఎంత కావాలో అంత. అలాగే నాకు ఇంకొక ఐటెంలోకి కూడా పెరుగు కావాలండి అదే మన బూరెల తోపు పిండిలోకి. ఒక చెంచాడు గరిట వేసి గరిటెడు పెరుగు వేసి మనం గనక కలుపుకుంటే తోపు పిండి భలే ఉంటుందన్నమాట. పైన అంత స్టఫింగ్ లోపల తీయగా పైన కొంచెం అదో రకమైన చిన్న సోర్నెస్ వస్తుంది పెరుగు వేస్తే. అలాగే దద్దోజనం బాగా కలిపేసుకుని కొద్దిగా ఉప్పు వేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత బూరెల తోపు పిండిలో
కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా షుగర్ అన్నీ కలిపి వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టాను అన్నమాట అప్పుడు పిండి మనకి కరెక్ట్ గా తయారవుతుంది ఈ లోపల ఏం చేశానంటే గబగబ స్టవ్ను నాలుగు బర్నర్లు ఖాళీ అయ్యాయి కాబట్టి ఒకసారి మళ్ళీ స్టవ్ తుడి చేసుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ రెడీ అయిపోయాయి కదండి బురెల్ స్టఫింగ్ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మూకుట్లో నూనె పోసేసి ఫస్ట్ ఆవళ్ళ కోసం గారెలు వేయడం మొదలెట్టాను అన్నమాట బాగా బీట్ చేసుకోవాలండి గారెల పిండిని కూడా రుబ్బాక అప్పుడు ఏరేషన్ వచ్చి చాలా గుల్లగా వస్తాయి మన గారెలు అలాగే ఆవళ్ళ కోసం రెడీ పెట్టుకోవడానికి ఒక బేసిన్లో నీళ్లు పోసి మంచినీళ్లు పోసి అందులో గ్లాసుడు మజ్జిగ పోసి చిటికెడు ఉప్పు వేసి రెడీ పెట్టుకున్నాను వేయించిన గారెల్ని మనం ఇందులో వేసుకోవాలి కదా అందుకోసం అన్నమాట అలాగే ఫస్ట్ టైం ఏదైనా పిండి వంట నూనె వంట వేస్తున్నప్పుడు మొదలెట్టే ముందు పెద్దల్లారా పేరెంటల్లారా అని చెప్పి వాళ్ళని తలుచుకుని ఫస్ట్ది వేసి అది వాళ్ళకే సమర్పించాలి కాబట్టి అది నేను మూకుడు పక్కనే పెట్టానన్నమాట తర్వాత వేయడం మొదలెట్టాను గారెల్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి గారెలు లేకపోతే లోపల వేగవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాను ఈ గారెలన్నీ కూడా వేగిన తర్వాత డైరెక్ట్గా నేను నీళ్ళలో వేయలేదు ఎందుకంటే ఈ జాలి ఏదైతే ఉందో దానికి నీటి చుక్కలు అంటుకుంటాయి అని చెప్పి వేరే పళ్ళెంలో వేసుకుని అప్పుడు ఆ గారెల్ని నేను ఈ మజ్జిగ బేసిన్లో వేసుకున్నాను అన్నమాట ఈ గారెలు ఎప్పుడైతే మనం మజ్జిగ నీళ్ళలో వేస్తామో అవి అంతా వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుని ఆవళ్ళు చాలా రుచిగా కుదురుతాయి ఈ లోపల గారెలన్నీ ఫినిష్ చేశానండి ఆవళ్ళన్నీ ఫినిష్ చేసిన తర్వాత ఈ లోపల పెరుగు తీసుకున్నాను మళ్ళీ ఆవళ్ళ కోసం రెడీ చేసుకుంటున్నాను అన్నమాట ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో పెరుగు పోసుకుని అలాగే అందులో ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేశాను ఆవళ్ళని లోపల అయిపోయాయి నీళ్ళలో పక్కన బేసిన్లో నానుతున్నాయి లాస్ట్ బ్యాచ్ కూడా ఈ లోపల మిర్చి బజ్జీకి రెడీ చేసుకుంటున్నానండి శనగపిండి అలాగే కొద్దిగా బియ్యపిండి ఉప్పు పసుపు బేకింగ్ సోడా వాము ఇవన్నీ వేసి పిండి బాగా కలుపుకున్నాను లోపల స్టఫింగ్కి చింతపండు అలాగే పల్లి పొడి రెడీ చేసుకున్నాను మిరపకాయల చివర్లని కట్ చేసి రెడీ పెట్టుకున్నానండి ఎందుకంటే ఫుల్ మిర్చి ఉంటే అది బాగుండదు వేయడానికి సరిగ్గా రాదు అలాగే మిరపకాయలని మధ్యలో చీలికలు చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం తయారు చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా దాన్ని నీట్గా చేతితోటి మిరపకాయల్లో ఫిల్ చేసేసాను మిరపకాయలు మరీ పొడుగ్గా ఉంటే ఇలా హాఫ్ చేసుకుంటానండి అప్పుడు ఈజీగా వేగిపోతాయి మనకి మిరపకాయ బజ్జీ కూడా ఎప్పుడూ డబుల్ ఫ్రై చేయాలి సో ఫస్ట్ ఫ్రైయింగ్ అప్పుడు మనకి స్టఫింగ్ అది కూడా విడిపోకుండా చెడిపోకుండా ఉండాలి అంటే పెద్దగా ఉంటే మిర్చి కనుక ఇలాగ మనం సగం చేసుకుంటే బాగొస్తాయి నూనె కాగిందండి మిరపకాయ బజ్జీల కోసం మళ్ళీ ఫస్ట్ది ఒకటి పిండి వేగిందో లేదో అలాగే పెద్దల్లారా పేరెంటల్లారా ఆల్రెడీ వేసాను అనుకోండి కానీ మళ్ళీ వేసాను అన్నమాట నూనె కాగిందో లేదో టెస్టింగ్కి కూడా పనికొస్తుంది మనకది ఇప్పుడు మిరపకాయలని చక్కగా పిండి పట్టించి వేయించేశాను సో ఫస్ట్ రౌండ్ వేయించి పక్కన పెట్టుకున్నాను మిరపకాయ బజ్జీలు ఎప్పుడు ఫస్ట్ ఫ్రైయింగ్ చేస్తేనే బాగుండవు డబుల్ ఫ్రైయింగ్ చేయాలండి అప్పుడు కరకరలాడుతూ బాగా వస్తాయి అన్నమాట నేను ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ శనగపిండి అలాగే బియ్యపిండి తీసుకున్నాను సో ఇది సెకండ్ టైం ఫ్రైయింగ్ అన్నమాట ఈ లోపల నేనేం చేశానంటే బూరెలు రెడీ పెట్టేసుకున్నాను మూకుడిని పిండి బాగా కలిపేసుకుని దాంట్లో ఒక్కొక్క పూర్ణం వేసి చెంచాతోటి వేశానన్నమాట నాకు చేత్తో కంటే చెంచా కన్వీనియంట్గా అనిపించిందండి అందుకని నేను చెంచాతో వేశాను బూరెలు ఏవీ కూడా పాడవకుండా చెడిపోకుండా వచ్చాయి బూరెలు చీదడం అంటారు కదా అది చీదలేదన్నమాట ఇవాళ వాటికి జలుబు చేయలేదు బాగా కుదిరాయి నేను తీసుకున్న పోర్షన్కి ఆ 1 కప్ ఆఫ్ శనగపప్పు అలాగే 3/4 కప్ ఆఫ్ బెల్లానికి 10 పూర్ణాలు వచ్చాయండి 10 పూర్ణం బూరెలు వచ్చాయి ఇలా పూర్ణం బూరెలు కూడా మనకి రెడీ అయిపోయాయి చక్కచక్క ఆ షుగర్ వేయడం వల్ల తోపు పిండిలో మంచి కలర్ వచ్చిందండి
ఆ తర్వాత ఆవళ్ళు ఒక్కొక్కటి కూడా ఇలా నీళ్లు మొత్తం స్క్వీజ్ చేసుకుని గట్టిగా కాదు జెంటిల్ గా ప్రెస్ చేసుకుని ఇలా పెరుగులో వేసేసుకోవాలి తర్వాత దీని మీద మనం పోపు వేసుకోవాలన్నమాట కొత్తిమీర తరిగి రెడీ పెట్టుకున్నాను అలాగే దీంట్లోకి ఫస్ట్ పోపు మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు జీడిపప్పు అల్లం పచ్చిమిరపకాయ కరివేపాకు ఇలాగా పోపు వేసేసానన్నమాట ఆవళ్ళల్లో అల్లం తరుగు వేసినందువల్ల దానికి బలే రుచి వస్తుందండి అందుకనే అది వేసాను ఇంగువ అన్నట్టు ఇంగువ కూడా వేయాలి కంపల్సరీగా కొత్తిమీర అంతా కడిగేసి పక్కన పెట్టుకొని దానిపైన వేసేసానన్నమాట అంతే ఆవళ్ళు రెడీ అన్ని ప్రసాదాలు కూడా చాలా రుచిగా కుదిరాయండి ఇవాళ ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకొని మరి రవ్వ లడ్డు వండిపోయింది కదండి అందుకని కొద్దిగా నెయ్యి వేసి ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ వేసేసాను ఎందుకంటే ఇది రవ్వతో పాటు వేగిపోతాయి కాబట్టి ఇవి పాన్ లో వేసాను అన్నమాట ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న రవ్వ కొబ్బరి మిక్చర్ ఏదైతే ఉందో అది ఇందులో వేసి జాగ్రత్తగా వేయించుకున్నాను మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుని తర్వాత కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ వరకు వేయిస్తూనే ఉన్నాను ఆ తర్వాత మిల్క్ మేడ్ తీసుకున్నానండి ఇది చాలా ఈజీగా అయిపోయే రవ్వ లడ్డు టెక్నిక్ అన్నమాట మిల్క్ మేడ్ తీసుకుని కొద్దిగా మిల్క్ మేడ్ వేసాను సరిపడా ఎంత కావాలో అంత అదంతా కూడా రవ్వ కొంచెం దగ్గర పడ్డట్టు అయ్యింది కాబట్టి దాన్ని పక్కన ప్లేట్ లో పెట్టుకొని ఈ లోపల పాలు కాచుకున్నాను రవ్వ లడ్డు చుట్టేందుకు ఈ లోపల స్టవ్ క్లీనింగ్ మొదలెట్టానండి ఎందుకంటే మనం బజ్జీలు అలాగే బూరెలు అన్ని వేసేసాం కాబట్టి ఎంతో కొంత అయితే పడింది స్టవ్ మీద ఇప్పుడు అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఒక పీచు పెట్టుకొని కొద్దిగా లిక్విడ్ తోటి మనం నీట్ గా తుడి చేసుకొని అలాగే మైక్రో ఫైబర్ క్లాత్ తోటి ఎప్పటికప్పుడు తుడుచుకున్నాం అనుకోండి లాస్ట్ కి మనకి అంత బర్డెన్ గా అనిపించదు పాలు పక్కన మరుగుతున్నాయి ఇవి మరిగిన తర్వాత ఇందులో పక్కన పెట్టుకున్న ఇందాకటి రవ్వ లడ్డు మిక్చర్ ఏదైతే ఉందో అది వేసేసాను అన్నమాట అది వేసి నీట్ గా అంతా కూడా కలిపేసి కొంచెం దగ్గర పడే వరకు వెయిట్ చేశాను అప్పుడు లడ్డు చుట్టేశాను లడ్డు చుట్టే ముందు ఇది పక్కన పెట్టేసుకొని మరి లాస్ట్ ఐటమ్ కదండి ఈ పక్కన స్టవ్ ఇందాక మిగిలిపోయింది కదా తుడవడం అలాగే గట్టు కూడా తుడిచేశాను ఇటు పక్కన స్టవ్ తో పాటు గట్టు క్లీనింగ్ కూడా అయిపోయింది అన్నమాట అది చల్లారి నేను లడ్డు చుట్టే లోపు ఈ పని అవగొట్టేశాను నీట్ గా తుడిచేసుకొని మళ్ళీ ముక్కు పెట్టేసుకొని రెడీ పెట్టుకున్నాం అనుకోండి మనకి సాయంత్రం పనులకి మళ్ళీ అడ్డు లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే నోసమలు కానీ వర్షాకాలం కదండి నోసమలు అవి కూడా ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా జీరవన్నమాట వెనకాల మనం ఊరికే గట్టు స్టవ్వే కాకుండా వెనక గోడను కూడా రోజు తుడుచుకోవాలి ఎస్పెషల్లీ ఇలాంటి పెద్ద పెద్ద పిండి వంటలు అవి చేసినప్పుడు ఎందుకంటే జిడ్డు అవి తెలియకుండా మనకు అక్కడ పడతాయి అన్నమాట అందుకని ఆ గోడ కూడా తుడిచేసి ముగ్గు వేసి రెడీ పెట్టేసుకున్నాను ఈ లోపల రవ్వ లడ్డు చల్లారిపోయింది ఉండలుగా చుట్టేసి లడ్డూలు చుట్టేశాను అంతే మన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి వరలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరలతో ఈ షార్ట్ మొదలెట్టాను ఈ వీడియో క్లిప్ ని చూడండి మరి ఈ ప్రసాదాలన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మహానైవేద్యంలోకి కొంచెం పెరుగు అలాగే నెయ్యి ఆవు నెయ్యి అలాగే వినాయకుడి కోసం బెల్లంగడ్డ కొబ్బరికాయ కొట్టాక అందులో పెట్టడానికి బెల్లంగడ్డ కూడా రెడీ పెట్టుకున్నానండి వడపప్పు పానకం చలివిడితో పాటు మీరు అవి కూడా గమనించాలి మరి సరేనా అదండి 9 రకాల ప్రసాదాల వీడియో మీరందరూ కూడా చేసుకుని తప్పకుండా నాకు ఎలా చేసుకుంటున్నారో ఏం ప్లాన్ చేసుకుంటున్నారో మీరేం ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నారో ఎన్ని వెరైటీస్ చేద్దాం అనుకుంటున్నారో అన్నది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి అది మర్చిపోకండి ఓకేనా ఉంటానండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను బై అండి